കറവിൽ പിഞ്ചൻ സേന് ഉൺപോം അരുവൺുമില്ലാത ആയിർ കിളത്ത് ഉന്ദ്ര പെരുതെ പുണ്യം യാമുടയോം കുറവുമില്ലാത കോവിന്ദ ഉന്ദോടുവയൽ നമക്കിങ്ക് ഒഴിയാതെ അഴിയാത പില്ലെകളോം അൻപിനാൽ ഉന്ദേരുളാതേ ഇരെവാണി തറായി പറയ గోపికలను యగాదిగా 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 ఎగ చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఒక అందమైన అమ్మాయి ఉంటేనే చూడ్డానికి కళ్ళు సరిపోవు అలాంటిది మెరపుతునకల్లాంటి ఇన్ని లక్షల మంది ఆడపిల్లలు ఒకేసారి ఎదురుకుండా పడితే చూస్తున్నారట యగాదిగా యగాదిగా ఎగ చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ చూస్తూ ఎవర్రా మీకు ఏదో శాస్త్రము తెలియదు అంటారు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటా ఉంటున్నారు కానీ మీరు శాస్త్ర మర్యాద సరిగ్గానే చూచారు కదా ఉదయాన్నే లేచారు స్నానం చేస్తూ ఉన్నారు గోపికలందరినీ మేలుకొలిపారు చేయా చేయాల్సిన చేస్తూ ఉన్నారు చేయకూడను మానేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసున్న వాళ్ళు మీకు తెలియంది ఏమిటయ్యా పేరుకు మాత్రమే వరేపల్లెలో పుట్టారు పేరుకు మాత్రమే యాదవులుగా పుట్టారు పేరుకి మాత్రమే కాచేవాళ్ళుగా చెప్పబడుతున్నారు అందరి చేత కూడా మీరేమీ తక్కువ వాళ్ళు కాదు చాలా విశేషమైన ఇది అంటే చెప్తున్నారు వీళ్ళు కరవైగల్ పింఛందు కానం చేరుందు ఉన్బోం కృష్ణ వేళాకోళం చేయడానికి కూడా అర్థం ఉండాలి కదా భగవంతుడా ఇంచేత మేమంతా ఏం చేస్తామో తెలుసిన కరవైగల్ పింఛందు కానం చేరుద్దు మేము అడవులకు పెడుతుంటాం అడవులు దేనికండి ఇవాళ ఏదో డబ్బు వస్తుంటే అమెరికాలో వినట్టుగా పచ్చిగడ్డి ఎక్కడ ఉందంటే అక్కడే పోతుంటాం మేమంతా కూడా ఏమిటి ఎక్కడైనా బుద్ధున్నవాడు ముందు నడిస్తే తస్మాత్ ఆత్మ చెచ్చు రన్వేతి కంటిని అనుసరించి శరీరం వెళ్ళాలి కానీ మేమేం చేస్తున్నాం మా బుర్ర చెప్పినట్టుగా మేము వింటున్నాం అది మా లక్షణం అంటే మేము నడుస్తుంటే మా వెనకాల ఆవులు నడవాలి కానీ ఆవులు ముందు నడుస్తుంటే మేము నడుస్తుంటాం నడుస్తున్న ఆవు ఆగిపోయింది అనుకోండి అక్కడ ఏదో గొయ్యింది ఉందని అర్థం నడుస్తున్న ఆవు భయపడి వెనక్కి తిరిగింది అనుకోండి పెద్ద పొడిని అర్థం అంటే దాన్ని బట్టి మేము తెలుసుకుంటున్నాం అంటే మమ్మల్ని అదనుసరించాలా దాన్ని మేము అనుసరించాలా అంటే కలవై కల్పించను వాటి వెనకాలే వెళ్ళి కానం చేరుందు పోని అడవికి వెళ్ళి ఏమైనా తపస్సులు గట్రా చేసుకుంటామా యోగా ప్రాక్టీస్ చేస్తామా ఏమీ లేదు ఉన్ బోమ్ అక్కడికి వెళ్ళి అవి గడ్డి మేస్తూ ఉంటే ఓహో భోజనం చేయాలి కాబోలు అని మేము మూటలు తింటూ ఉంటాం అది వెళ్ళి మంచి తాగుతుంటే ఓహో మేము మంచినీళ్ళు తాగాలి కాబోలు అది కాస్తే ఆ పేడేస్తే ఓహో మనం ఇవన్నీ చేయాలి కాబోలు అంతే తప్ప అలాగే సాయంకాలం కాగానే మేము టైం చూడక్కల్లా అదే బయలుదేరి వెనక్కి వస్తాయి ఓ సాయంకాలం అయిపోయినట్టుంది వెనక్కి వచ్చేస్తాయి లక్షణం ఇది ఏం చెప్పవండి అంతత కరవై కల్పించింది కానం చేరుందో ఉన్బోం అరి వండ్రుం ఇల్లాదా అరివు ఇల్లాదా అరి ఒండ్రు ఇల్లాద అరి ఒండ్రుం ఇల్లాదా అసలు మర్యాదలే తెలియవు జ్ఞానమే లేదు మహర్షులైతే అడవులకు వెళ్తారు తపస్సులు చేస్తారు మరొకళ్ళు అయితే ఏదో చేస్తారు అలాంటిది బాగానే ఉంటుంది మేము అడిగి వెళ్ళి తపస్సు చేస్తున్నామా ఎక్కడైనా మంచి ప్రదేశం అంటే పుణ్యక్షేత్రం అంటే వెళ్ళాలి ఏమన్నా పుణ్యక్షేత్రమా అడవులు క్రూర జంతువులు నానాభిభత్సం కరవై కల్పించను కానం చేరుందో ఉన్భు అరిమిలాద ఆయురికి ఉన్న పిరవి పుణ్యం యాముడయోం నీవు మా వంశంలో పుట్టావా ఎంత విచిత్రమయ్యా మాకు ఏమీ తెలియని స్థితిలో మేముంటే మా కోసం నీ వచ్చావు స్వీకృత యాదవ కుల యాదవ కులాన్ని స్వీకరించావు ఏ నువ్వు పుట్టాలనుకుంటే హస్తినాపురం లేదా చంద్రవంశం లేదా సూర్యవంశం లేదా మరొకళ్ళు లేదా వచ్చి 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 యాదవంశంలో ఎందుకు పుట్టావయ్యా మహానుభావా అంటే ఉందన్నై పిరవి పుణ్యం యాముడైవం మేము ఎంత అదృష్టం చేసుకుంటే ఇంచట ఒక్కొక్క క్షేత్రం ఉంటుంది కొన్నాళ్లపాటు దానికి పేరు లేదు రెండు వేల సంవత్సరం కిందటి వరకు కొన్ని ఊళ్ళు ఉండేవి పూరూ పేరు లేదు వాటికి ఉన్నట్టుండి పేరు వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళాలంటే లక్షలు ఖర్చు పెట్టి పెడతారు వాళ్ళు బాబా మరి అంతకుముందు ఏమైందయ్యా అలాగే కొందరు దేవుళ్ళు ఉంటారు కొందరు దేవుళ్ళకి పేరు ఉన్నట్టుండి పేరు వస్తుంది ఎందుకు ఏమో తెలియదు అలాగే ఉందన్నై పిరవి నువ్వు మా వంశంలో వచ్చావు చూసావా అది మా అదృష్టము ఉందన్నై పిరై పుణ్యనై పుణ్యం యాముడయో ఆ పుణ్యం మేం చేసుకున్నాం మేము పూర్వజన్మల్లో పుణ్యకార్యాలు చేసామా లేదా ఏమిటో మాకైతే తెలియదు కానీ నువ్వు వచ్చావే మా ఊరు వచ్చావు మా వాడవయ్యావు మా వాడలో ఉన్నావు మా తోటి ఉన్నావు మా చేత దెబ్బలు తిన్నావు కట్టబడ్డావు ఇదన్నీ చేత బ్రహ్మదేవుడే దుఃఖపడ్డాడు ఎలా బ్రహ్మపదము ఈ వ్రేలందు ఒక్కని పాత విజయమైన శిరస్సు చాలదే అని అంటాడక్కడ అల్లాగా నిన్ను చూచి ఇంద్రాది దేవతలు కూడా మమ్మల్ని చూసి ఈర్ష్యపడేలాగా అంత గొప్పగా వచ్చావు అంచేట కరవై గెలిపించు కాలం శేరుందు ఉండ్బోం అరివన్రుమిల్లాద ఆయుర్ ఉందన్నై పిరవి పిరందనై పుణ్యం యాముడయోం కురైవన్రుమిల్లాద గోవింద స్వామి నీకేం కొరత ఉందయ్యా నీకేమన్నా కొరత ఉంటే కదా ఇంచేత లక్షాది గారి పిల్లాడికి ఏమో రోడ్డు మీద గోడీకాయలు ఆడుకోవాలి ఉంటుంది అంచేత ఏం చేస్తాడు చింగిర గుడ్ చిరిగిన గుడ్డలు కట్టుకుని వస్తాడనమాట కానీ వాడికి చటుక్కుని ఏదో జీడిపప్పు బెల్లాలు కొనుక్కుందామంటే చెక్కు రాసిచ్చే జాతి వాడిది అలా ఉంటాడు వాడు నీకేం కొరతయ్యా అవునులే వైకుంఠంలో నీకు ఎక్కడా కొరత లేదు ఆ కొరత లేకపోయినా ఇలాంటి వాతావరణంలో తిరగాలని కోరుకున్నావు నువ్వు అందుకని మాకోసం వచ్చావు కురైవం వీళ్ళు గోవింద ఉందన్నోడు అరవై నమక్కింగొడిక్క ఒడియాదు మేము చేసే సేవలే ఉన్నాయో ఆ సేవలు చేస్తావంటే నువ్వు కాదనడానికి వీల్లేదు లేదు ఎందుకు పనికిరాని పల్లెటూరి వాడు గొప్ప జమీందారు గారు అల్లుడయ్యాడు అనుకోండి అక్కడ జమీందారు గారు తాలూకు సేవలు చేసేవాళ్ళు ఉంటారు ఊరి నాయుడు నా వల్ల కాదురా అంటే అయ్యా

ఉందన్నై పిరవి పెరుందనై పుణ్యం నువ్వు వచ్చిన మా అదృష్టం మాకుంది అర్యాద పిల్ల గుణ అని వినాలు ఉందన్నయ్యి చిరు పేరు చిన్న పేరు పెట్టి పిలిచామయ్యా ఎంచేత గోవింద అని పిలిచాం అసలు గోవింద శబ్దం ఉందండి ఎక్కడైనాను లేదు గవేంద్ర అని శబ్దం మాకు నోరు తెరక్క గోవింద అన్నారు నాథముని సేట్జీ అని ఉన్నారు పెద్ద ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాథమునిజీ అంటే ఎవరు చెప్పరు నత్తమల్సేట్ అంటూ ఉంటారు అలాగనమాట మనకి ముద్దు పేరులే చాలా ఇష్టం జైల్లో ఉన్నవాడిని వాడికి ఏదో నెంబర్ ఉంటుంది నంబర్ పెట్టి పలకరించాడు అనుకోండి ఎవడైనా ఎంత కోపం వస్తుంది భగవంతుడు కూడా అంతే నారాయణ అంటే కోపం వస్తుంది అలా కాకుండా ముద్దు పేరు పెట్టి వెలికి అందుకని గోవింద గవేంద్ర ఆయన నిజానికి గోవులకి ఇంద్రుడు మాకు నోరు తెరక గోవింద అన్నావు ఆ గోవింద పేరు పెట్టి పిలిస్తే మాకెంత సంతోషం నీకు అంతే సంతోషం గోవింద అంటే ద్రౌపదీ దేవి కూడా అని పిలిస్తేనే వచ్చావు శంఖచక్ర కదాపాణి రాలేదు శంఖచక్ర నాకే ఉన్నాయా అన్నావు శంఖచాపాణి ద్వారకా నిలయ ద్వారక మొత్తానికి నేను ఒక్కడనే ఉన్నానా అన్నావు రాలేదు అచ్యుత జారి పడని వాణ్ణి ఒకసారి సీట్లో కూర్చుంటే కిందకి దిగను కదా నేను అంటావు అలాగే అచ్యుత గోవింద ఆ పదం వినేసరికి పరిగెత్తుకొచ్చాడు స్వామి ఎంచేత గోవులని రక్షణ కోసం అని చెప్పి పర్వతం ఎత్తాడు గోవర్ధనగిరి అప్పుడు ఇంద్రుడు అన్నాడు నీకు పట్టాభిషేకం చేస్తాను గవేంద్ర పట్టాభిషేకం అన్నాడు ఆ గవేంద్ర శబ్దం నోరు తిరక్క గోవింద అయ్యింది అందుకని చిరుపేరులతో శ్రీరేరుడు అదే ఈ రైవాణి తారాయ్ పరై ఏ ఓ రింబావాయ్ చిన్న పేరు పెట్టి పిలిచేందుకు కోపం తెచ్చుకోకు స్వామి మీ ఇలా రా వచ్చి మాకేం కోరికలున్నాయో అవి నెరవేర్తవయ్యా భగవంతుడా అని ప్రార్థన చేస్తున్నారు ఈ భాషలో స్వస్తి